సర్వోన్నతుడైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడై సర్వసృష్టిని సృష్టించి సర్వ మానవాళిని ఏ భేదము లేకుండా ప్రేమిస్తూ రక్షిస్తూ సంరక్షిస్తూ పోషిస్తున్నటువంటి సర్వేశ్వరుడైన మహాదేవునికి, ఆయన ప్రియకుమారుడు ఈ లోక రక్షకుడు మనుషులందరికీ ప్రభువుగా నియమింపబడ్డటువంటి క్రీస్తు యేసు ద్వారానే దేవుని ఆత్మ సహాయముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు యేసు క్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడి ఆ రాజ్య సువార్తను మీకు తెలిసిన ప్రాంతాలన్నిటిలో దివారాత్రములు ప్రకటించాలని ఆశపడ్డటువంటి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం పొందుతున్న ఈ ఆనందం, మనం అనుభవిస్తున్న ఈ అతిశయం కడవరకు కొనసాగాలి అంటే ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఒకటే, ఏంటంటే తన విశ్వాసాన్ని కాపాడుకొని తనలాగే అనేక మందిని ఆ విశ్వాసంలోనికి నడిపించి విశ్వాస సంబంధమైన ఒక గొప్ప పోరాటాన్ని మనం చేయాలి. ఎందుకంటే క్రీస్తు యేసు చేత పట్టబడిన ప్రత్యేకమైన అపోస్తలుడు పౌలు తన బ్రతుకు కాలం అంతయు తన పరుగు పందెం అంతయు విశ్వాస సంబంధమైన పోరాటం చేశాడు. అందులో ఏమాత్రం తన స్వనీతిని కలపకుండా మంచి పోరాటం పోరాడాడు. కనుక మనము ఈరోజు ఆ విషయాన్ని కనుక ఆలోచన చేస్తే ఈరోజు క్రైస్తవ్యం ఏ విధంగా మరి ఏ పోరాటం చేస్తుంది అని కనుక మనం ఆలోచన చేస్తే రాజ్యాధికార కోసం ఒకడు పోరాటం చేస్తాడు, ఇళ్ళ అంటే చర్చి స్థలాల కోసం ఒకడు ఉద్యమం సమాధుల స్థలం కోసం మరొకడు ఉద్యమం సాధిస్తున్నాడు. ఇలా చర్చిలు గొలగొట్టినప్పుడు ఒక ఉద్యమం, ఒక పోరాటం, ఇలా ఎన్నో రకాలుగా క్రైస్తవులను మరి సాతాను తన కుయుక్తులతో సాతాను సంబంధమైన అధికారముతో హింసల పాలు చేస్తున్నప్పుడు మాకు ఈ హింసలొద్దు, మాకు భద్రత లేదు, మాకు రక్షణ లేదని దేవుని నీతి నెరగక మరికొందరు పోరాటం చేస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏ విధమైన పోరాటం చేయాలో మనం ఆలోచించాలి. ఈ పోరాటం అర్థం కాక క్రైస్తవ్యంలో కూడా పనికి మాలిన పోరాటాలు అంటే సిద్ధాంత సంబంధమైన పోరాటమే తప్ప విశ్వాస సంబంధమైన పోరాటం కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ ఈ ఆరాధన కోసం ఎవడు పోరాటం చేయట్లేదు. ఆలోచన చేయాలి మనం, అంతేనా కదా. ఎన్ని గొప్ప గొప్ప ఉన్నాయో వాటిని గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు రాజ్యం దానికోసం పోరాటం చేయాలి, ఆ విస్తరణ కోసం పోరాటం చేయాలి. యేసుక్రీస్తు యొక్క పరిపాలన దాని అంతము, ఈ లోకాంతం అనేది విశ్వాస సంబంధమైన పోరాటం. ఎప్పుడు లోకం అంతమవుతుంది అనేది నువ్వు కనిపెట్టుకొని బ్రతకాల, దీని గురించిన పోరాటం లేదు. ఈ మధ్యలో ఒకడు ఆ అలంకరణ మీద ఒక వీడియో తీసి పెద్ద సంచలనం అనుకున్నాడు. అందులో మనం మాట్లాడింది ఏంటంటే అలంకరణ అనేది దేవుని రాజ్యానికి అసలు ఆటంకమే కాదు, సంబంధం లేని విషయం అని చెప్పాను. అందులో వాడు నా ఫోటో మార్ఫింగ్ చేసి నన్ను ఏదో ఆడేదో టీచర్ అయినట్టు, నేనేదో స్టూడెంట్ అయినట్టు నన్ను తీసుకున్నాడు. ఎందుకంటే ఈ బ్యాచ్ ఎలా ఉంటుందంటే ఇది దుర్బీజ సంబంధమైనది అనాలి. ఇలాంటి వాళ్ళని యేసుక్రీస్తు ఏమన్నాడంటే వ్యభిచారము వలన పుట్టిన చెడ్డతరం వాళ్ళు, శాస్త్రులు పరిశీల సంతత. అది ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్ తెలియదు వాడికి,
గలతీ పత్రికలో ఒక మాట చెప్పాను నేను, ఏమని, మనుషులు దేవుడు మనుషుని యొక్క పైరూపాన్ని చూడడరా అని చెప్తే ఎక్కడుంది అనే ఒకటి పైరూపం అని లేదు రూపం అని ఉంది అన్నాడు. వాడికి బైబిల్ తెలియదు, ఎందుకంటే మొదటి సమయాలు 16లోకి వెళ్తే అక్కడ దేవుడు చెప్తాడేమని, మనుషులు పైరూపాన్ని లెక్క పెడతాడు, నేను హృదయాన్ని లెక్క పెడతాను అన్నాడు, చూస్తారన్నాడు. అంటే రెండింటిని విషయం కంప్లీట్ బైబిల్ తెలియదు వీళ్ళకి. ఏదైతే సిద్ధాంతపరంగా పోరాడుతున్నారో వారికి బైబిల్ యొక్క సారాంశం తెలియదు. 66 పుస్తకాల్లో ఏది ఉందో అర్థమైందా లేదా అది తెలియదు. అలాగే కొన్ని సంఘాల్లో ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళు బైబిల్ చదవకూడదు, ఆడవాళ్ళు ప్రేయర్ చేయకూడదు, పాట పాడకూడదు, రకరకాల సిద్ధాంతం. అది మన విశ్వాసానికి సంబంధించింది కాదు. అవును కదా, మనం పరలోకం వెళ్ళడానికి ఏమీ అడ్డం కాదు, ఎందుకంటే దేవుని రాజ్యం అందరిదా, ఓన్లీ పురుషులదా, అందులో అందరూ కష్టపడాలి, అందరూ ఆరాధించాలి, అందరూ సువార్త ప్రకటించాలి. కానీ దానికి ఒక మనిషి మతి నుంచి పుట్టిన సిద్ధాంతం. అందుకని యెషయా గ్రంథంలో ఏమంటాడు, ఎవడు నా మాట విని వణుకును అన్నాడు. అంటే ఆయన మాట ఏంది, ఇదిగో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు. ఇక్కడ సమయం చెప్పాడా, ఆదివారమే ఆరాధించాలని బైబిల్లో లేదు, శనివారమే ఆరాధించాలని బైబిల్లో లేదు. ఒకడు చూపించాడు మత్తయి రాసిన సువార్త ఏదో 28లో ఉంటుంది, ఆదివారం తెల్లవారుచుండగా అని. అంటే శనివారం విశ్రాంతి దినం గడిచిపోగానే అని ఉంటుంది అక్కడ. రే పిచ్చోడా, ఇది బైబిల్ తర్జుమా చేసినప్పుడు రాశాడరా, ఎందుకంటే ఒరిజినల్గా యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు శనివారం ఆదివారం లేదు, అసలు వారాలకు పేర్లే లేవు. పాత నిబంధనలో కూడా విశ్రాంతి దినమును పాటించమన్నప్పుడు విశ్రాంతి దినము శనివారం అని లేదు. శనివారం అని ఎప్పుడొచ్చింది, గ్రిగోరియన్ క్యాలెండర్ ఎప్పుడొచ్చిందో లేదా రోమన్ క్యాలెండర్ ఎప్పుడొచ్చిందో అప్పుడు దినాలకు పేర్లు వచ్చాయి. నువ్వు తెలుగు బైబిల్లోనేమో విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారము తెల్లవారుచుండగా మగ్ధలేనే మరి అని అంటాడు, అవునా కదా, మార్క్స్ వార్తలు ఉండదు మా తెలుగు. కానీ ఇంగ్లీష్లోకి వెళ్తే ఉంటుంది ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఎప్పుడు బైబిల్ ఎప్పుడు చెప్పింది, ఫస్ట్ డే, ఫస్ట్ డే లేదు లాస్ట్ డే, అవునా కదా, నువ్వు లెక్కెట్టుకోవాలి అంతే. అది ఎప్పటి నుంచి లెక్క పెట్టుకోవాలి, ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరినది మొదటి దినం. ఇప్పుడు అవన్నీ లెక్క పెట్టుకున్నాడు ఎవడున్నాడు ఇక్కడ, అలా లెక్క పెట్టుకొని ఇది ఆదివారం ఇది శనివారం ఎవడు చెప్పాడు వీళ్ళకి. ఎందుకంటే వివాదములతో సంబంధించినది ఇది. మనిషి మతి నుంచి పుట్టిన వాటి గురించి నువ్వు కొట్లాడుతున్నావే తప్ప అసలు విశ్వాసం ఏంటిది, దేనికోసం పోరాటం చేయాలి ఈరోజు మనిషి, దివారాత్రులు కష్టపడాలి, నేను మంచి పోరాటము పోరాడుతుని అని, అవునా కదా పౌలు ఏమంటాడు, నాకొక జీవ కిరీటం ఉంది, నాకొక నీతి కిరీటం ఉంది, ఏం పోరాడాడైనా ఆయన సమయమందునో అసమయమందునో పోరాటం చేశాడు, సువార్త ప్రకటించాడు, దేవుణ్ణి దివారాత్రులు ఆరాధించాడు. ఆలోచన చేయాలి కదా. అందుకని ఎవ్రీబడి పనికి మాలిన వాటికి, అందుకే తిమోతిలో ఇప్పుడు మనకు రాసిన దాంట్లో మనం మొదలు పెడదాం. ఇంకా తిమోతికి రాస్తూ అంటే దైవజనుడికి, ఈరోజున్న ప్రతి బోధకుడికి ఇది వార్నింగ్, ఈ వార్నింగ్ల ప్రకారమే నేను ఈరోజు ఈ రాజ్య సువార్తను సకల జనుల సాక్ష్యార్థమై ప్రకటిస్తుంటే కొందరు పాత నిబంధనలోనే ఉండిపోయి మనల్ని విమర్శిస్తున్నారు, కొందరు కొత్త నిబంధనలోనే ఉండిపోయి విమర్శిస్తున్నారు. అసలు లేఖనాల ప్రకారంగా, పాత నిబంధనలో ఉన్న లేఖనాల ప్రకారంగా క్రీస్తు తనను గురించి, క్రీస్తు అపోస్తలు క్రీస్తుని గురించి ప్రకటించిన విషయం మనకు గుర్తుండాలి. మొదటి తిమోతి 1వ అధ్యాయము చూద్దాం, 1 నుంచి చదవమ్మా. ఏమండి, మన రక్షకుడైన, ఇదేంటి, మన రక్షకుడైన దేవుని యొక్క అంటున్నాడు, మన రక్షకుడైన దేవుడు, దేవుడు కూడా రక్షకుడే, ఎందుకంటే యేసు ప్రభు కదా రక్షకుడు, దేవుడు రక్షకుడు అంటున్నాడు, యేసు ప్రభువే దేవుడు అంటున్నారు. నో, ఆయన రక్షకుడు, ఎందుకంటే రక్షణ ఆధారమైనదంతా రక్షణ ప్రణాళికను సిద్ధం చేసింది దేవుడు, కాబట్టి దేవుడు రక్షకుడే. తన పనిని యేసుక్రీస్తు ద్వారా చేయించాడు, అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు కనుక యేసు ప్రభు కూడా రక్షకుడు. ఈ యొక్క సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించక మళ్ళీ సిద్ధాంత పోరాటం. విశ్వాసమును బట్టి
ఇక్కడ ఉంది విశ్వాసమును బట్టి. అసలు ఏంటిది విశ్వాసం? అవునా కదా, విశ్వాసమును బట్టి. పౌలు రాసిన పత్రికలన్నింటిలో ఇదే ఉంటుంది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన. ఎందుకంటున్నాడు అంటే తండ్రి వేరే కుమారుడు వేరే. ఈ విషయం యేసు ప్రభు చెప్పాడు. ఏమని మనకు మొదటి అది యోహాను సువార్తలో ఉంటుంది ఏమని, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు నా యందు కూడా. యోహాను 14లో మొదటి వచనం ఉంటుంది, మీరు మీ హృదయములను కలవరపడనీయకుడే, మీరు దేవుని యందు. ఇశ్రాయేళ్ళకు దేవుడు అంటే మహాపిచ్చి, మహాశక్తి. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవుడే మాకు తండ్రి, ఇంకెవడు దేవుడు కాదు, ఎవడన్నా దేవుణ్ణి అని చెప్పాడా? చంపేస్తాం రాళ్ళు కొట్టి. అందుకనే నేనేం దేవుణ్ణి అని చెప్పట్లేదురా బాబు. అవునా కదా, ఏమని చెప్తున్నా, నన్ను కుమారుడిగా విశ్వసించండి. దేవుడిగా విశ్వసించమని ఎప్పుడూ యేసుప్రభు చెప్పలేదు, కానీ వీడియోలలో పెడుతుంటారు ఒకడొకడు, ఇదిగో యేసుప్రభు తాను దేవుణ్ణి అని చెప్పుకున్నాడని ఒక 10, అవునా కదా, యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి ఒక 14 ప్రూఫ్లను ఒకటి రాస్తాడు. పనికి మాలిన పోరాటం. ఎందుకంటే యేసుప్రభు యూదుడు, యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, యేసుప్రభు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవదూషణ చేసిన వాడు అవుతాడు. కాబట్టి దేవునికి లోబడి ఆయన ఎప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పాడనుకోండి, కొంపదీసి ఇమీడియట్గా రాళ్ళు కొట్టడానికి రెడీగా ఉంటాడు. దేవుని కుమారుడు అని చెప్పినందుకే వాళ్ళు దేవుడు అనుకొని సిలువేశారు ఆయన. ఇది అర్థం కాని బోధకులు ఈరోజు మహా పోరాటం చేస్తున్నారు. ఓకే, 3వ వచనం, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా బా సత్యమునకు. సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పిన దానికి భిన్నమైన బోధ చెయ్యకూడదు. కల్పన కథలు, మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నావు గనుక బా వాటిని, విశ్వాస సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి వచ్చు. ఇంతకు విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం ఎలా వస్తుంది? ఈ విశ్వాసంలో ఈరోజు సర్వ మానవాళి ఉండాలి. నాటి ఇశ్రాయేలు, ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుడు అని విశ్వసించారు తండ్రిని, ఇప్పుడు సర్వ మానవాళి దేవుణ్ణి తండ్రిగాను యేసు ప్రభును ప్రభువుగా, యేసును ప్రభువుగాను దేవుని కుమారుడుగాను విశ్వసించాలి. ఇది ఈరోజు నువ్వు పాటించవలసిన, జీవితాంతము ఉంచవలసిన నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తును ఏమని విశ్వసించుకుంటున్నాడు. అసలు విశ్వాసం అంటే ఏంటిది ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ మధ్యనే కొందరు అతి తెలివితో మామూలుగా కాదు మరొక బోధ తీసుకొచ్చారు. ఏంటంటే యేసు ప్రభు మరియమ్మ గర్భంలో నుండి ఈ భూమి మీదకి వచ్చాడు, అప్పుడే యేసు ప్రభు ఉనికి ఉంది. కానీ క్రీస్తుకు పూర్వము, అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు అసలు ఆయనకు ఉనికే లేదు. ఆయన ఓన్లీ ఆలోచనలో ఉన్నాడు దేవుడు, దేవుని ఆలోచనలో, దేవుని సంకల్పంలో ఉన్నాడు తప్ప దేవుని యొద్ద లేడు అని ఒక బోధొచ్చింది. దీనికి కొందరు తొందరపడి ఆ సిద్ధాంతంలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు ఆదిలోనే ఉన్నాడు, ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నాడు అనే వాళ్లకు, సృష్టి పుట్టక ముందు లేడు అనే వాళ్లకు ఒక పోరాటం జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి ఇప్పుడు. ఇంతకీ ఏది రైటు? బైబిల్ అడగాలి, నీ ఇష్టం వచ్చినాడు. ఎవడో ఎవడి బుద్ధిలోనో పుట్టింది ఇది. అసలు యేసు ప్రభు సృష్టికి పూర్వము లేడు అని ఎవడు చెప్పాడు? వీడికి ఎవడో ఒకటి చెప్తాడు. ఉన్నాడు అనేది కొన్ని రెఫరెన్సులు ఉన్నాయి, కానీ అంతకుముందు లేడు, ఊహల్లో ఉన్నాడు, దేవుని ఆలోచనలో ఉన్నాడు, ఫిజికల్గా లేడు, వాక్యమై లేడు, ఆత్మగా లేడు, దేవుని నుంచి బయటకు వచ్చి దేవుని యొద్ద లేడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇంతకీ ఇది విశ్వాసానికి సంబంధించిందా? దట్ ఈస్ మై క్వశ్చన్. విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం ఎలా వస్తుంది? అవునా కదా, రోమపత్రిక తీద్దాం. ఇక రోమిలోకి రాసిన పత్రిక
పదో అధ్యాయము 8వ వచనంలో ఏముంటుందో అదే మనం చెప్పుచున్నది. కిముని యొద్దను లోను ఉన్నది విశ్వాసవాక్యమే. అదేదనగా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని విశ్వసించిన ఎడలా నీవు, ఇది రక్షణ. ఎలా వస్తుంది మనిషికి? యేసుక్రీస్తు ప్రభు అని. ఏమన్నమ్మా నువ్వు? ప్రభువు వేరు, దేవుడు వేరు. ప్రభు అంటే అధిపతి, రాజు, యజమాని, ఏలిక. ఇది ప్రభు అనే దానికి అర్థం. బైబిల్లోనే ఉంటుంది. మామూలుగా మనం ఎక్కడికో పోతుంటాం కానీ ప్రభు అనే మాట అర్థం ఏంటి అంటే కింగ్, ప్రిన్స్, రాజు అని అర్థం. అంటే యేసుక్రీస్తును దేవుడు మనకు ప్రభువుగా నియమించాడు. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. అపొస్తల కార్యం, ఇది పేతురు చెప్తున్న మాట, నేను చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పిన మాట, మీరు వినండి. ఎందుకంటే విశ్వాసంలో నుంచి తొలగిపోయి తమను తామే పొడుచుకొని చచ్చిపోతున్నారు చాలామంది. తమను తామే నరకానికి జారిపోతున్నారు. ఏమనుందండి? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. అంటే మనం ఏమి నమ్మాలి? యేసు ప్రభుని ఆనాడు ఇస్రాయిల్కి ఆజ్ఞాపించింది, ఈరోజు మనకు కూడా రాశాడు. అంటే మనకు కూడా రాశాడు. కొర్నేలియస్ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటుంది 8వ అధ్యాయంకి వచ్చేసరికి. కాబట్టి యేసుక్రీస్తును ప్రభు అని, క్రీస్తని అంటే మెస్సయా, రాజు, అధిపతి, పరిపాలకుడు అని నమ్మాలి. ఈ విషయంలో నీకు రక్షణ వస్తుంది. ఈ దీని మీద పోరాటం చేయి. ఎవడన్నా కాదన్నాడు అనుకోండి, ఇది తప్పని ఎవడన్నా మాట్లాడితే మనం దాని మీద పోరాటం చేయి. సెకండ్ పాయింట్ 16వ వచనం నుండి, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా అంటే దేవా, ప్రభువా అనేది బోల్డ్లో ఉంటుంది కనుక తండ్రి. మేము తెలియజేసిన సమాచారం ఎవడో నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా విన్నుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును. బా, ఏం వింటే విశ్వాసం వస్తుంది? ఎవరి గురించి? క్రీస్తుని గురించిన మాట. ఇంతకు క్రీస్తుని గురించిన ఏ మాట వింటే నీకు విశ్వాసం వస్తుంది? అవునా కదా. చాలామంది ఏమంటుంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కన్యా మరియమ్మ ద్వారా పుట్టాడు, డిసెంబర్ 25న పుట్టాడు కనుక మనం పండగ చేసుకోవాలన్నాడు అనుకో, దీనివల్ల ఏమన్నా నీకేమన్నా విశ్వాసమా? దీనివల్లనేమన్నా నీకు నిత్య జీవం వస్తుందా? ఏమన్నా కదా 25న పుట్టాడని ఆడంటాడు, 25న పుట్టలేదని మనం అంటాం. మళ్ళొక వారు అసలు ఎప్పుడు పుట్టితే నీకెందుకు? పుట్టినరోజు పండగ చేయమని బైబిల్లో ఉందంటే ఉండదు. ఉండదు కనుక మనం చేయాల్సిన అవసరం లేదని ఒకడు అంటున్నాడు. చెయ్యాలని ఎప్పుడు పుడితేందయ్యా? ఏదో ఒకరోజు పండగ చేసుకుందాం అంటాడు మరొక. దీని మీద వారు అది కాదు నువ్వు నమ్మవలసింది. నువ్వు పోరాటం చేయవలసిందంటే నీ విశ్వాసము దేని వలన వస్తుంది? వినుట వలన విశ్వాసము. కాబట్టి వినుట క్రీస్తుని గురించిన మాట. ఇంత క్రీస్తుని గురించిన మాట ఏది? క్రీస్తు పరలోకంలో పుట్టలేదా లేదా పరలోకంలో పుట్టాడు? అవునా కదా మనం ఆలోచన చేయాలి. ఈ రెండింటి గురించిన కాదు. నువ్వు క్రీస్తుని గురించి ఏ మాట వినాలి అంటే మార్కు సువార్తలో చెప్పాడేమని 16వ అధ్యాయం 16వ వచనం అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి అంటే విశ్వసించి బాప్తీస్వం పొందినవాడు రక్షింపబడతాడు. ఇది యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ. ఏం వినిపించమన్నాడు, ఏం వినమన్నాడు అంటే సువార్తను వినిపించండి. వినుట వలన విశ్వాసము కలుగును. కనుక ఏం వినిపించాలి అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను వినిపించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు. ఇక్కడ ఉన్నది ఏం నమ్మాలా? సువార్తను నమ్మాలా. సువార్త ఏం చెప్పింది? సువార్తలో ఉన్న డెఫినేషన్ ఏంటి? అంటే దానికి అర్థం ఏంటి? మళ్ళా మనం మొదటి కొరింథీ 15వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుంటే అక్కడ సువార్త ఉంటుంది. పౌలు చెప్పిన సువార్త ఏంటిదంటే నా సువార్త వలనే మీరు రక్షణ పొందరు కాబట్టి మనం పౌలు చెప్పిన సువార్తను మాత్రమే ప్రకటించాలి ఈరోజు. ఏంటా సువార్త? 15వ అధ్యాయము
మూడో వచనం, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేంటంటే వ్రాయబడిన ప్రకారము క్రీస్తు, చూసావా, క్రీస్తు అప్పటికి యేసు ఏమైపోయాడు, క్రీస్తు అయిపోయాడు. యేసే క్రీస్తు, రక్షకుడే రాజు, రక్షకుడే అధిపతి, రక్షకుడే మెస్సయా, అది వచ్చేసాడు. కాబట్టి క్రీస్తు మన ఎవరి పాపాలు అంటే ఇంక్లూడింగ్ పౌలు కానీ, ఇంక్లూడింగ్ జాన్ కానీ, ఇంక్లూడింగ్ యేసు వార్తకుడైనా మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. దిస్ ఈజ్ గాస్పల్. ఇంతకు లేపబడ్డాడు గనుక ఇందులో ఇంకొక ఆయన వచ్చాడు, మరి ఈయన లేచాడు, ఆయన లేపాడు అంటే లేపినోడు ఎవడు? ఇప్పుడు మనం ఆలోచించాలి, లేపిన ఆయన ఎవరు? అది కూడా నువ్వు నమ్మాలి కదా, ఆయనే లేచాడు, ఆయనే దేవుడు అంటే కుదరదు. కనుక ఈ సువార్త విన్నావు, ఇది మాత్రమే చెప్పాలి, అంతేగాని యేసు ప్రభు అక్కడ పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, లేకపోతే పశుల పాకలో పుట్టాడు, అసలు పుట్టుకని గురించి ప్రకటించమని చెప్పలేదు దేవుడు. ఎందుకంటే మరణము, సమాధి, పునరుత్థానం. ఇప్పుడు ఈ భ్రష్టులు ఏం చేస్తున్నారు అంటే పుట్టుకను గురించి, ఆయన ఉనికిని గురించి ఒక ఉద్యమం లేపుతున్నారు. అది నీకు అనవసరం కదా, ఆలోచన చేయాలి కదా. ఎందుకు? సువార్తలో ఓన్లీ మరణ, సమాధి, పునరుత్థానం ఉంది, కానీ జననం విషయం లేదు. జననం విషయం లేనప్పుడు నువ్వెందుకు జననాన్ని గురించి ప్రకటిస్తున్నావు? జననాన్ని గురించి ప్రకటిస్తే బోల్డ్ అభ్యంతరాలు వస్తాయి, అవునా కదా? కాబట్టి ఆ విషయం నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అందుకనే మరణ, సమాధి, పునరుత్థానం ఈ సువార్తను నమ్మి అన్నాడు. ఈ సువార్తలో మరొక గొప్ప ఏముందంటే బాప్తిస్వానికి ముందు సువార్తను నమ్ముతున్నావు. కాబట్టి బాప్తిస్వం తీసుకునే ముందు ఏమని నమ్మాలి? అపొస్తల కార్యాలు 8:37 నపుంసకుడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇచ్చటకు ఆటంకమేమి అని అడుగుతాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, నీవు విశ్వసించిన ఎడల పొందవచ్చును. కొన్ని బైబిల్లో ఉంటుంది, కొన్ని బైబిల్లో కింద ఉంటుంది 37, చాలా బైబిల్లో 37 ఉంటుంది, కొన్నిట్లలో ఉండదు. ఉన్నోళ్ళు చదవండి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అప్పుడు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. అప్పుడు నీళ్ళలోకి దిగిరి బాప్తిసమిచ్చాను. అంటే నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? విశ్వాసం ఏంటి చెప్పండి. ఇప్పుడు సువార్తను నమ్మాలి. సువార్తలో యేసును దేవుడు లేపాడు, ఎందుకంటే అది యేసు దేవుని కుమారుడు. ఈ విశ్వాస సంబంధమైన పోరాటంలో నుంచి మనం తప్పిపోకూడదు. ఈ విశ్వాసము కడ వరకు పట్టుకోవాలి. ఎవడొచ్చి ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఎన్ని విషయాలు, అది రైటా రాంగా మనకు అనవసరం. అర్థమైందా లేదా? అది రైటా రాంగా మనకు అనవసరం. అది చర్చ అంశం కదా, ఎందుకంటే అది వివాదములతో కూడుకున్నది. ఒకడు ఉన్నాడంటాడు, ఒకడు ఉన్నాడంటోడు రెఫరెన్స్ ఇస్తున్నాడు, లేడంటోడు ఏం చెప్తాం మనం. అందుకని ఏ రెఫరెన్స్ ఎందుకు ఉందో, ఏ రెఫరెన్స్ ఎప్పుడు ఎలా చదవాలో, ఎవరికి ఏది సంబంధించిందో అని తెలియని మూర్ఖులు ఎక్కువైపోయారు. ఒక వచనాన్ని పట్టుకొని ఆలోచన చేయాలి. ఇది చూసుకో, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఒక పెద్ద ఉద్యమం. ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అంటాడు. ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడు. అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ అని ఈయనకు పేరు పెట్టారు కదా అనుకుందాం, పెట్టలేదు కానీ పెట్టబడును అన్నాడు. పెడితే ఎవరైనా దేవుడు మనకు తోడు కాబట్టి యేసే దేవుడు మనకు తోడు. అసలు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇది రైట్ రెఫరెన్స్. అంతదాకా ఆలోచించేది లేదు. దీని మీద ఒక ఉద్యమం, దీని మీద కొన్ని వీడియోలు ఒకడు మాట్లాడతాడు, దానికి అగనిస్ట్ వీడియోలు మరొకడు మాట్లాడతాడు. ఎందుకు వచ్చిన కదా, యేసుక్రీస్తు
దేవునితో సమానుడు అంటాడు ఒకడు. అవునా కదా? ఇది దీని గురించి మనం ఏమంటాం, కాదురా బాబు సమానముగా ఉండుట వేరు సమానుడు, ఎందుకంటే సమానుడు కాదని బోలెడు రెఫరెన్స్లు ఉన్నాయి. ఒక్క ఫిలిప్పి పత్రిక 2:9 పట్టుకొని యేసుక్రీస్తు దేవునితో సమానుడు అనే ఒక ఉద్యమం తీసుకొచ్చాడు ఒకడు, ఒక పోరాటం పోరాడతాడు ఒకడు. అసలు యేసు ప్రభువే చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పోడు, నా తండ్రి అందరికంటే అంటే నేను తక్కువనేనే కదా, నేను నా తండ్రితో సమానుని కాదని చెప్పాడు కదా, అవి వీళ్ళకి అవసరం లేదు. ఇదిగో ఇక్కడ ఉంది కదా, అంటే మొత్తం 66 పుస్తకాల సారాంశం. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, దీన్ని నువ్వు పోరాటం చేస్తే సక్సెస్ అవుతావు. అందుకే మనం ఈరోజు ఏం చెప్తున్నాం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి ప్రకటించే విశ్వాసులు దైవ సేవకుల సదస్సు. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, మళ్ళీ మామూలు కూడా పోరాటం కాదు, ఇది మంచి పోరాటం అంటాడు. పైన మీరు తిమోతిలోకి వెళ్తే మంచి పోరాటం పోరాడు. కానీ ఈరోజు మనుషులు పెట్టిన ఈ సిద్ధాంతాల వల్ల చాలామంది విశ్వాస భ్రష్టులైపోతున్నారు, విశ్వాసంలోంచి తొలగిపోతున్నారు, రకరకాలుగా ఉన్నది. కనుకనే ఈ దేనికోసం మనం పోరాటం చేయాలా, దేనికోసం మనం పోరాటం చెయ్యకూడదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము ఏంటంటే వివాదాలతో కాకుండా. అవునా కదా? ఏమనుంది, నీ విశ్వాసాన్ని ఎంతవరకు కొనసాగించాలి? ఇదిగో యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఎవడు నా మాట విని వణుకును అన్న దగ్గర చివరికి వస్తే ఒక మాట ఉంటుంది, దీని గురించి పోరాటం చేయి. నెక్స్ట్ మన పోరాటం అదే, యేసుక్రీస్తు రాజ్యం, రాజ్య పరిపాలన, కొత్త భూమి కొత్త ఆకాశం. యెషయా గ్రంథం 66:22 లయము కాక ఇదే యెహోవా. ఇది యెషయా గ్రంథం ఆ చివరి అధ్యాయంలో ఇశ్రాయేళ్లకు చేసిన హెచ్చరిక. ఇది ఈ వాక్యాన్ని యెహోవా విట్నెస్ వాళ్ళు ఏం చేశారంటే, ఇదే భూమి ఇదే ఆకాశం, ఇక ఇది లయం కాదు, కాలిపోదు, ఇంకో పరలోకం లేదు, పాతాళం లేదు, నరకము ఇక్కడే అనుభవించాలి, మనం అనుభవించలేము, ఇంటా బయట అదే నరకం అట. ఆలోచన, దాన్నే పరలోకంగా మార్చుకుంటే ఇల్లే పరలోకం అంటాడు. కొత్తగా రాదట. ఒకటి అంటాడు, ఇది కాలిపోతుంది, ఇది బూడిదైపోయినాక దేవుడు మధ్యాకాశంలో మనల్ని పెట్టి మళ్ళీ భూమి ఆకాశాలను సృజించి దాంట్లో తీసుకొస్తాడు. ఓకే, మరి ఆ కొత్త ఆకాశం లయం కాకపోతే మరి పరలోకం ఎప్పుడు అవుతావు? దానికి ఆన్సర్ ఉంటుంది. కాబట్టి లేఖనాల ప్రకారంగా సాక్ష్యాధారాలు ఉన్న వాటి గురించి మనం పోరాడదాం. కొత్త భూమి కొత్త ఆకాశం ఎప్పుడొచ్చింది, ఎక్కడుంది, మనం ఉన్నామా లేదా, యేసు రాజ్యం వచ్చిందా రావట్లేదా, యేసుక్రీస్తు పరిపాలనలో ఉన్నామా, ఉన్నామని తెలుసుకుంటేనే మన భక్తి. యేసు పరిపాలన రాలేదు, ఇంకా యేసు పరిపాలన రాలేదంటే మనం ఎవరి పరిపాలన ఉన్నట్టు? మరి అవునా కదా, ఇంకా పరిపాలిస్తాడు అంటే ఎవరి పరిపాలన ఉన్నట్టు? మనకు రాజేవుడు మరి ఈ లోకంలో ఉన్నాడా లేకపోతే సైతాన్ గడా? అందుకే చాలామంది సైతాన్ పరిపాలన ఉన్నారు కాబట్టి యేసు పరిపాలన రాలేదనుకుంటున్నాడు. కానీ యేసు పరిపాలనలో ఉన్నాడు, యేసుక్రీస్తులాగా బతుకుతాడు. యేసు చెప్పిన మాటల ప్రకారం కానీ బతికితే అసలు ఇది యేసు రాజ్యం ఎప్పుడో అవ్వాలి. అవునా కదా, మనం ఆలోచన చేయాలి. అందుకని ఒకడంటాడు సాతాను ముద్ర రాలేదు, ఇదిగో పోపు రాబోతున్నాడు, లేకపోతే ఇంకోడు ఇంకోడు అని వాడబడతాడు. ఇది విశ్వాస సంబంధమైనది కాదు. ఇది విశ్వాస సంబంధానికి సంబంధించిన ఉన్నది ముద్ర, పడుతున్నది ముద్ర అని నువ్వు వాదించు పరలోకం మొత్తం. ఆ ముద్రను తప్పించుకో, ఇది బోధ. ఇంకా పడబోతుందంటే ఏమా, నీ విశ్వాసం ఏ లెవెల్లో ఉంది, నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు అనేది ఈరోజు ప్రతి క్రైస్తవుడు తనంతట తాను ఏమనాలి, నిన్ను నీవే పరీక్షించుకోవాలి, నిన్ను నీవే ప్రశ్నించుకొని ఈరోజు దేనికోసం పోరాడుతున్నావు, విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడుతున్నావా, పనికి మాలిన వాదనలతో. అవునా కదా, మీరు ఆలోచించగలిగితే ఏమంటున్నాడు, అదే తిమోతి తీతులో ఉంటుందండి. ఇప్పుడు జరుగుతున్న సవాళ్ళు, ఛాలెంజ్లు, చర్చలు, డిబేట్లు ఇవన్నీ పనికి మాలినాయి. తిమోతికి రాసిన 1:3 తర్వాత 6:21
మునియాకు వెళ్ళుచుండగా బోధ చేయవద్దని అంటే వాక్యానికి యేసుక్రీస్తు బోధకు భిన్నమైన బోధ, నేను దేవుని కుమారుడును అని చెప్పిన తర్వాత దానికి భిన్నమైన బోధ చేయకూడదు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఎస్ యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాన లేఖనాల ప్రకారమే, సొంతది కాదు, అప్పటికప్పుడు దేవుడు నిర్ణయించిన సిస్టమ్ కాదు ఇది. కల్పన కథలు నేను చాలా పెళ్ళిళ్ళలో చూశాను. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో చెప్పరా బాబు అంటే స్పీకర్ వచ్చేవంటాడంటే మా సంఘంలో ఇలా చేస్తా, మా ఇంటికాడ ఇలా జరిగింది, నా పెళ్ళి ఇలా జరిగింది, అవునా కదా, ఇలా కథలని చెప్తుంటాడు. నీ కథలు నాకెందుకురా బాబు, వీళ్ళకి వీళ్ళు సంసారం ఎలా చేయాలి, వీళ్ళకు పెళ్ళి ఎందుకు జరుగుతున్నది, పెళ్ళి తర్వాత ఎలా బ్రతకాలో ఈ ప్రసంగం చేయమంటే కాదు. ఎలా ఉంటాయంటే కల్పన కథలు, తర్వాత మిత్తము లేని లెక్కలేని వంశావళి గురించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో ఒకడు మాట్లాడుతున్నాడు, యేసు యూదాగోత్రపు సింహం అని రాసింది కాదు, ఆయన యూదాలో యూదాగోత్రంలో పుట్టలేదు, మనుష్య గోత్రం నుంచి పుట్టాడని ఒకటి చెప్తాడు. ఓకే, నీకు అసలు ఏ గోత్రమో నీకెందుకురా బాబు, చెప్పబడింది యూదాగోత్రపు సింహం, చెప్పేసుకుంటే వెళ్ళిపో. అవునా కదా, మనం ఆలోచన దావీదు కుమారుడు అంటే యూదాగోత్రం నుంచి వచ్చినవాడు, నేను దావీదుకు వేరు చిగురును అన్నాడు అనుకో, చిగురు అంటే చెట్ట, చింత చిగురా అంటే మొద్దు అనేది బేస్, దాంట్లో నుంచి చిగురించేవాడు అంటే పుట్టేవాడు. అంటే అక్షరార్థంగా ఎక్కడ తీసుకోవాలో ఆత్మానుసారంగా రూపకాలంకారంగా తెలియదు వీళ్ళకి. అందుకని వీటిని గురించి మాట్లాడదు. ఇగో ఆదాము వంశావళి, యేసుక్రీస్తు వంశావళి మరి మత్తయిలో తిరుగుతుంది, మార్కులో తిరుగుతుంది. దీనికి ఎందుకు కొట్లాట, ఎందుకంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళకి రెండు పేర్లు ఉన్నాయి, అర్థమైందా లేదా, ఒక పేరు ఈయన రాశాడు, ఒక పేరు ఆయన రాశాడు, అయిపోయి దీనికి ఎందుకు గొడవ ఎందుకు. సో ఇలాంటి వ్యర్థమైన పోరాటాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు తప్ప సిద్ధాంతాల దృష్టిలో ఏదో కొత్త చెప్తున్నామని. ఇంకా చూపిస్తాను మీకు ధన్యో కొందరిని ఆజ్ఞాపించుటకు ఉపదేశానుసారం ఏదనగా మంచి మనస్సాక్షి నుండి శ్వాస నిష్కపటమైన విశ్వాసము. కపటము లేనిది నువ్వు మనసులో అనుకొని బయట కూడా చెప్పకూడదు, అర్థమైందిలే, నీ స్వలాభం కోసము ఇంకోటి చెప్తే కుదరదు. ఈరోజు నిష్కపటమైన విశ్వాసం అంటే యేసు ప్రభువు నమ్ముకో కడుపు నొప్పి తగ్గుతుంది అంటాడు వీడు, అంటే నేను సువార్త ప్రకటిస్తున్నాను. వీడి కడుపులో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ట్యాబ్లెట్ వేసుకుంటాడు లోపలికి వెళ్ళి, అర్థమైందా లేదా, ఆలోచించాలి. వీడు అమృతాజ్యం రుద్దుకుంటాడు తలనొప్పి వచ్చినప్పుడు, నువ్వు మాత్రం ప్రేయరాలు రుద్దుతా అంటాడు, ఎలా కుదురుతుంది ఇది, అవునా కదా, మనం ఆలోచన చేయాలి. అలా కపటంతో ఉండకూడదు, ఏది నువ్వు చేస్తున్నావో అదే చెప్పు. ఇంకా చాలా ఉంటాయి చెప్పాలంటే, మానుకొని తొలగిపోయి వాటినైనా నువ్వు ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చలమ్మ ముచ్చటలు. నిష్ప్రయోజనమైనదే యేసుప్రభు పుట్టుక గురించి, యేసుప్రభు ఉనికిని గురించి నీకెందుకురా బాబు. యేసుప్రభు దేవుని కుమారుడు, నరుడు, ఆయన మన పాపముల నిమిత్తము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినాన లేపబడ్డాడు. ఇది చెప్పు, రక్షణ వస్తుంది జనాలకు, ఇది చెప్పు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:20-21 చదవండి. ఓ తిమోతి, ముందుము ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని మేము మహాజ్ఞానులము, మాకు తెలిసినంత బైబిల్ ఇంకెవడికి
తెలియదు అనేవాడు కూడా ఏమైపోతున్నాడట, విశ్వాస విషయంలో ఏదైతే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పే విశ్వాసంలో తప్పిపోయి పడిపోయాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇస్రాయిల్లో దేనికోసము ఎదురు చూశారు అంటే మెస్సయా కోసం ఎదురు చూశారు. కొత్త నిబంధనలో మెస్సయా వచ్చేసాడు, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే మారు మనసు, ఆయన ద్వారానే నీతి కథం. ఈ రెండుటి నువ్వు కంపేర్ చేసుకొని నువ్వు కనుక ఆలోచించకపోతే పోతావు. నీకెంత జ్ఞానం వస్తే ఏంటి? ఒక మనిషిని రక్షణలోనికి నడిపించాలంటే నువ్వేం సువార్త చెప్పాలి? ఏం చెప్తే రక్షింపబడతాడు, ఏం చెప్తే నిత్య జీవం వస్తుందనేది మర్చిపోయి కొత్త కొత్త చెప్తున్నాను అనుకుంటే ఎట్లా? తీతుకు రాసిన పత్రిక 3:9 అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, వివాదములను, ప్రయోజనమును వ్యర్థమునయున్నవి కనుక దూరముగా ఉండుము. విసర్జించుము. చేస్తున్నావాడిని వెరగము. భేదాలు కల్పిస్తున్నాడు. ఈ మధ్యలో మనోళ్ళు ఏం చెప్తున్నారంటే, పెద్ద ఛానల్స్ పెట్టి హిందూ సోదరులతో సవాలు చేసి వీడు వీడియోలు తీసుకొని క్యాష్ చేసుకోవడానికే తప్ప వీడు మాత్రం బాగానే ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో ఇలా మన మీద వీడియోలు చేస్తున్నారు. వాళ్ళు ఊరంతా సర్క్యులేట్ చేసి అమాయకులైన పాస్టర్లు కొడుతున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు, వీడు మాత్రం డబ్బులు చేసుకుంటున్నాడు. అసలు నువ్వు ఇన్ని వీడియోలు చేయవలసిన అవసరం వచ్చింది? ఒకటి చెప్పు, రెండు చెప్పు బాబు. యేసుక్రీస్తు మీ వేదాలలో లేడు, మీ వేదాల్లో ఉన్నది కాదు, మా దగ్గర ఉన్నది మేము సత్యం, మేము నమ్ముతున్నాం. ఒకసారి రెండుసార్లు చెప్పు, మూడోసారి వదిలేయమని అదే పనిగా వీడియోలు చేసేవాడు ఉండు. వాడు అనుకుంటాడు నేను విశ్వాస సంబంధమైన పోరాటం చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ చాలా కష్టం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, మంచి ఫ్రెండు, బ్రదర్, అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేస్తాడు. కానీ ఆయన ఏమంటే, ముస్లింలతోటి హిందువులతోటి ఎవడైతే సవాల్ చేస్తాడో వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు ఎక్కువ. ఒరే నాయన, యేసు దేవుని కుమారుడని మేము మీకు చెయ్యం, మేము పోరాటం చేస్తావా వాళ్ళ కోసం, ఎన్ని వీడియోలు చేస్తావు చెయ్యి, నేను డబ్బులు ఇస్తా అంటాడు. అది పోతాడు నలుగురు తీసుకొని. ఏం చెప్తాం? ఎన్నిసార్లు చెప్పినా, ఒకసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా, వదిలేసిన. కానీ ఎప్పుడు పోయినా మళ్ళీ అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, మంచిగా వచ్చాడు. ఆ విషయం మాట్లాడొద్దు ఇక, ఎందుకంటే ఆయన బాధపడతాడు, నేను బాధపడతాను, ఎందుకు వచ్చిన బాధ. అందుకని ఎంతవరకు చేయాలో అంతవరకు ఈ యొక్క ఇప్పుడు వీళ్ళందరూ మన దగ్గర ఉన్న బచ్చాగాళ్ళందరూ అక్కడ హిందువులతోటి వీడియోలు తీసే హైలైట్ అయినాం అనుకుంటున్నా, కానీ పోతారు ఒకరోజు తప్పకుండా, కుప్ప కూలిపోతారు. ఇది తప్పుడు విశ్వాసం. వాళ్ళతో నువ్వు చేయాల్సిన పని లేదు, ఎవరితో డిబేట్ చేయవలసిన పని లేదు. నువ్వు చెప్పకుండా వెళ్ళిపో. చెప్పిన తర్వాత వాడు అర్థం కాకపోతే అడిగితే చెప్పు, కానీ అర్థం అయ్యి ఉల్టా అడిగిన అనుకో నోరుమి. నేను అన్నీ క్లియర్గా ఇచ్చాను. ఇప్పుడు ఒక గంట, ఒక 45 నిమిషాలు ప్రసంగం చేస్తున్నా, ఇది అర్థం కాక మళ్ళీ చెప్పమంటే ఏం చెప్తాం? ఆ 45 నిమిషాలు చెప్పిన దాంట్లో ఉందిరా బాబు, చదువుకో లేదా విను. ఆహా లేదు, నువ్వు చెప్పు, చెప్పా. అంత చెప్తే అర్థం కానివ్వండి, నేను 2 నిమిషాలు చెప్తే అర్థమైందా నీకు? ఆలోచన చేయండి. అవునా? క్లోజ్ ది చాప్టర్, నో కామెంట్. ఈ విధంగా మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం జీవితంలో. ఓని తిట్టొద్దన్నావు అనుకో, తిట్టకు, అట్టట తిట్ట. వాడు తిట్టిండి నేను తిడతా అన్నావు అనుకో, ఇక నీ పోరాటం ఏంటిది? సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. అది వద్దు నాకు, కానీ నేను మాత్రం పోరాటం చేస్తానంటే ఎంతమంది పోస్టర్లు లేవు, అమ్మా నాన్న చూడకుండా రోడ్ల మీద వేసుకుంటున్నాడు, వాడు మాత్రం పెద్ద సవాల్ చేస్తుంటాడు. ఆలోచన చేయాలి కదా. అందుకని వాక్యానికి లోబడి నీవు మాటలు వినుకుంటా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ సచ్చేంత వరకు ఈ రకమైన బోధలో, ఈ రకమైన పోరాటంలో ఉంటే ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుతాము. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అది యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తే మంచి పోరాటం. సువార్త అందరూ చెప్పాలి. ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ప్రార్థన చేయకూడదు, ఇది తప్పుడు పోరాటం. అర్థమైంది లేదు? అది ఒక సంఘంలో మెయిన్ అలంకరణ, ఇది తప్పుడు. అసలు దాని గురించి పట్టింపే లేదు.
దేవుడు దాని గురించి మాట్లాడలేదు, కానీ దాని గురించి ఒకడు వీడియో చేస్తాడు. ఇవన్నీ తప్పుడు పోరాటాలు, మంచి పోరాటాలు పోరాటం చేసి పరలోకం ఎలా అవతలలోని తీసుకురావాలి, నువ్వు ఎలా పోవాలి, ఈ రెండింటి మీద ధ్యానం ఇస్తే ఖచ్చితంగా నిత్య జీవానికి వారసులు అవుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును భూమి మీద మనుషులుగా జీవిస్తున్న మనుషులందరిలోనూ అందరుగా ఉన్న దయగల దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎదుటి వారిలో ఉన్నది నీవే, మాలో ఉన్నది నీవేనని మమ్ముల వలె మా పొరుగు వారిని ప్రేమించి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి మేమేం చేయాలో, ఎలాంటి పోరాటం చేయాలో ఈరోజు నేర్చుకున్నాం, విన్నాం. విని ఆలోచించి దాన్ని ప్రాక్టీస్లో పెట్టి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి వారసులయ్యే భాగ్యము మా అందరికీ, ఈ వీడియో వినే వారందరికీ నీ కృప చూపమని, చూసేవారు వినేవారు అందరికీ నాయన నీ కృప, నీ దీవెన, నీ సమాధానం అనుగ్రహించు. చెప్పబడిన మాటలను లేఖనానుసారంగా ఆలోచించుకొని మరొక్కసారి ఆలోచించుకునే ఉన్నవా, అలాగ ఉన్నవా లేవానని పరిశీలించి పరిశోధించుకొని విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడగలుగుటకు మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని, మీ వాక్యపు వెలుగులో మేము నడుచుచుండగా మీ కృప చూపమని, మేము వాక్యములో నుంచి కుడికైనను ఎడమకైనను వెళ్లకుండా విశ్వాసం అనేది మరి బైబిల్లోనే ఉన్నదని, దేవా వేరే గ్రంథాల్లో లేదని వాళ్ళ కోసం మేము వాదాలు పెట్టుకోకుండా కేవలం సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగే భాగ్యము అందరికీ అనుగ్రహించు. సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రీ.